హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎంఆర్ అండ్ ఎన్బిఆర్ ఇప్పుడైతే నేను నార్సింగ్ స్టోర్కి వెళ్ళాను ఈ నార్సింగ్ స్టోర్లో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ జూలై వరకు అయితే ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది లేట్ చేయకుండా మీరు నార్సింగ్ స్టోర్కి వెళ్ళండి ఇక్కడ నేను మీకు ఫస్ట్ అన్ని దుప్పట్టాసే చూపిస్తున్నాను సింపుల్ రేంజ్ నుంచి హెవీ బడ్జెట్ వరకు కూడా ఇక్కడ దుప్పట్టాస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకు ఎలాంటి ఫ్యాబ్రిక్లో కావాలనుకున్నా సరే ఇక్కడ నర్సింగ్లో ఈజీగా దొరికిపోతుంది వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నమాట నాకు ఎందుకో ఎక్కడ చూసినా ఈ ల్యావెండర్ కలర్స్ చాలా నచ్చుతున్నాయి ఇది మాత్రం చాలా బాగుంది కాకపోతే లెంత్ చాలా ఎక్కువ ఉండేసరికి నేను తీసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నా కానీ ఫోర్ సెవెంటీ రూపీస్ అంటే చాలా వర్త్ అనిపించింది నాకు ఇది మాత్రం ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జాలో ఉంది ఇలా చాలా రకాలు ఉన్నాయి అక్కడ నర్సింగ్లో ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే బట్ క్లాత్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఈ కలర్ దొరకలేదు అని అయితే అక్కడ అసలు ఏది ఉండదు ప్రతి కలర్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది మనం చెక్ చేసి తీసుకోవడమే లేట్ అక్కడ నేను ఇక్కడ మీకు హై రేంజ్ దుప్పట్సే చూపించట్లేదు ఇది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇది ఈ టూ ఫిఫ్టీ రూపీస్ దుప్పట్టా పైన కూడా మళ్ళీ ఆఫర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంటుంది ఎంటైర్ స్టాక్ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది మీరు ఏ డౌట్ లేకుండా కూడా అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎల్లో కలర్ దుప్పట్టా బనారసీ క్లాత్లో వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది మళ్ళీ దీనిపైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ జీరో కొన్ని హాఫ్ రేట్స్లో కూడా ఉన్నాయి అక్కడ అది టూ ఫిఫ్టీ రూపీస్లో అంటే చాలా వర్త్ అనిపించింది నాకు మాత్రం క్లాత్ సూపర్గా ఉండే అది ఇక్కడ అన్నీ కూడా డైలీ వేర్ దుప్పట్టస్ అనమాట అంటే మనం సింపుల్గా ఇంట్లో వేసుకోవడానికి ఇది బాందిని దుప్పట్ట ఇది వచ్చేసి టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉంది ఇది కూడా హాఫ్ ప్రైజ్ అన్నమాట ఈ సెక్షన్ మొత్తం కూడా హాఫ్ ప్రైజ్కి పెట్టున్నారు అక్కడ అండ్ కింద అంతా వచ్చేసి కూడా ఇవి బ్లౌజ్ పీసెస్ ఒక సెట్లో టెన్ పీసెస్ అలా ఉన్నాయి బ్రోకేడ్ బ్లౌజెస్ బనారసీ బ్లౌజెస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇది జస్ట్ వచ్చేసి టెన్ పీసెస్కి లెవెన్ హండ్రెడ్ అలా ఉంది మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది దానిపైన మనం ఆఫర్లో లేనప్పుడు తీసుకోవడం కంటే ఇలా ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోవడం చాలా బెటర్ ఇక్కడ చాలా ఫ్యాబ్రిక్స్ కొనే వాళ్ళకైతే ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ ప్రతి దానికి ఇక్కడ అక్కడ సర్చ్ చేయాల్సిన పని లేదు వాళ్ళకి చెప్ మనకి ఇది కావాలి అని చెప్తే వాళ్ళే వచ్చి చూపిస్తారు అక్కడ ఈ దుప్పట్టా సేల్ లేనప్పుడు తీసుకుంటే దీని మీద టూ థౌసండ్ రూపీస్ ఉంది కానీ ఇది సేల్ ఉండడం వల్ల ఇప్పుడు మనకి థౌసండ్ రూపీస్కే వస్తుంది నేను ప్రతి దానిపైన కూడా నేను మీకు రేట్ అనేది మెన్షన్ చేసి చూపిస్తున్నాను అక్కడ నేను వెళ్ళింది వచ్చేసి అమిత్పేట్ నర్సింగ్ బ్రాంచ్కి వెళ్ళాను ఫస్ట్ టు నైన్త్ జులై వరకు కూడా మనకు స్టాక్ అనేది ఎప్పటి అప్పుడు వస్తూనే ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న దుప్పట్టాస్ వచ్చేసి షిబోరీ ప్రింట్లో వచ్చాయి చాలా క్యూట్గా ఉన్నాయి అంటే ఆ ప్రైస్కి చాలా వర్త్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది దానిపైన యాక్చువల్ ప్రైస్ వచ్చేసి కాకపోతే ఇది మనకు మళ్ళీ హాఫ్ ప్రైజ్లో వస్తుంది అంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి అక్కడ మనకు ఆ ప్రైజెస్ ట్యాక్స్ మీద మనకు మెన్షన్ చేసి ఉంటుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ అని మనకు మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ టెన్ రూపీస్ దీనిపైన అసలు ఎలాంటి ఆఫర్ లేదు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే లేదు ఇది వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది దీనిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది హాఫ్ ప్రైస్కి అంటే మనకు లెవెన్ హండ్రెడ్కి వస్తుంది ఇది దుప్పట అంటే నాకు కూడా అన్ని రీజనబుల్ రేట్స్ అని నేను చెప్పలేను కాకపోతే క్లాత్కి తగ్గట్టు ఉంది అయినప్పటికీ మనకు అనిపిస్తుంది కదా ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉన్నట్టుంది కదా అలా కొన్ని నాకు అనిపించాయి అక్కడ మనం కరెక్ట్గా అక్కడ సెలెక్ట్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లో థౌజండ్ రూపీస్లో కూడా మనం ఒక డ్రెస్ అనేది కూడా కంప్లీట్గా అయిపోతుంది అక్కడ దుప్పట్ట కుర్తి అలా కంప్లీట్గా అయిపోతుంది ఒక సెట్ మొత్తం కూడా అయిపోతుంది అక్కడ ఇలాంటి ఎల్లో కలర్ దుప్పట్టా లాంటిదే నా దగ్గర బ్లూ కలర్ది ఒకటి ఉంది కాకపోతే అది నేను ఏజియోలో తీసుకున్న నైంటీ రూపీస్ అలా పడింది కాకపోతే దీని మీద టూ టెన్ రూపీస్ ఉంది అంటే క్లాత్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు కాకపోతే చూడడానికి మాత్రం సేమ్ అనిపిస్తుంది కదా దుప్పట్టే చూపిస్తున్నాను కదా అని బోర్గా ఫీల్ అవ్వకండి ఒక్కొక్క దాని ప్రైస్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయో నేను మీకు క్లియర్గా చూపించడానికి నేను ఈ వీడియో తీశాను మీకు ఏ డ్రెస్కి ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా ఇక్కడ ఈజీగా దొరికిపోతుంది ఒకవేళ మీకు అలా అర్థం కాకపోతే అక్కడ ఉన్న స్టాఫ్కి కనుక మనం ఏ కలర్కి ఏది సెట్ అవుతుందని వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు కూడా మనకు సజెస్ట్ చేస్తారు అక్కడ మీకు ఫస్ట్లో ఒకటి ల్యావెండర్లో ఒకటి చూపించాను కదా అలాంటిది అది కూడా సేమ్ కాకపోతే ట్వంటీ రూపీస్ ఫరక్ ఉంది దానికి దీనికి కాకపోతే క్లాత్ అదంతా కూడా సేమ్ ఇవన్నీ వచ్చేసి శారీస్ అన్నమాట శారీ సెక్షన్ ఇదంతా కూడా దీని పక్క ర్యాక్లోనే ఉంటుంది ఇది కూడా ఈ శారీ సెక్షన్ వచ్చేసి ఇందులో అన్నీ కూడా మనం సింపుల్గా పార్టీకి వేసుకు వెళ్ళే విధంగా ఉన్నాయి ఇక్కడ దీనిపైన ప్రింట్ వచ్చేసి ఇది ఫాయిల్ ప్రింట్ కానీ అంత ఈజీగా అయితే ఏం పోయేలాగా కనిపించలేదు కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుండే ఈ శారీస్ది మాత్రం ఇది టై అండ్ డై ప్యాటర్న్ కలర్ ఎంత బాగుందో చూడడానికి దాని మీద సిల్వర్ జెరీ లైన్స్ లాగా వచ్చాయి మనకు నార్మల్గా స్ట్రీట్ షాపింగ్లో కూడా మనకి ఇలాంటివి చాలానే కనిపిస్తాయి కాకపోతే అక్కడ క్వాలిటీ ఇక్కడ క్వాలిటీ చాలా డిఫరెంట్గా ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ దీని మీద మళ్ళీ హాఫ్ ప్రైస్కి ఇస్తున్నారు అలా హాఫ్ ప్రైజ్కి వచ్చేవి కొన్ని మాత్రమే ఉన్నాయి మనం చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇది ప్లెయిన్ లానే కనిపిస్తుంది చూడడానికి మీకు వీడియోలో కాకపోతే దగ్గర నుంచి చూస్తే దీని షైనింగ్ మాత్రం చాలా బాగుంది మనం అలా తీసుకొని ఫ్రాక్స్లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ ఈ శారీ వచ్చేసి నేను ఫస్ట్ దీన్ని దుప్పట్ట అనుకున్నా ఎందుకంటే అది అంత లైట్ వెయిట్గా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంది ఇక్కడ చూడండి ఇవి ప్లెయిన్ శారీస్ ఎంత స్మూత్గా ఉన్నాయో ఇవి మాత్రం జార్జెట్ మెటీరియల్ అయితే కాదనుకుంటే కాకపోతే చాలా స్మూత్గా ఉన్నాయి చూడండి మళ్ళీ లావెండర్ కలర్ దగ్గరికి వచ్చాను నాకు ఎందుకు ఆ కలర్స్ చాలా నచ్చుతున్నాయి అవి చూస్తుంటే అండ్ ఈ రెడ్ శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంది చాలా సింపుల్గా అనిపించింది కానీ మరి అంత ప్రైజ్ ఎందుకు అని అనిపించింది చూస్తుంటే ఇక్కడ మనకు జార్జెట్లోనే కాదు ఇలా క్రష్ మెటీరియల్లో కూడా మనకు శారీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ సో ఇట్ సైడ్ అంతా కూడా పార్టీవేర్ కలెక్షన్ ఈ దుప్పట్ట నాకు చాలా నచ్చింది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉండే వేసుకొని చూడగానే చాలా గ్రాండ్ లుక్ అనిపించింది తీసుకుందామని అనుకున్నాను కాకపోతే దీనిపైకి పేరు చేసుకోవాలి అని అర్థం కాలేదు అందుకే నేను తీసుకోలేదు ఇది అయితే ఇది చూసారా ఎంత బాగుందో ఇక్కడ మనకు సైడ్కి ఒక బాక్స్లో బాక్స్లో వేసి పెట్టారన్నమాట కొన్ని ఫ్యాబ్రిక్స్ మీటర్ లాగా కట్ పీసెస్ కట్ చేసి ఉన్నాయి ఒక వన్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ టూ మీటర్స్ టూ పాయింట్ టూ ఫైవ్ అలా కట్ చేసి మనకి ఇలా బాక్స్లో వేసేస్తారన్నమాట ఇలా పడేసి ఉన్నాయి కదా అని ఈజీగా తీసుకోకండి కానీ చాలా సేవ్ చేసినట్టు అవుతుంది ఇలా తీసుకుంటే మాత్రం ఇలా ఫిఫ్టీ సెంటీమీటర్స్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇది వచ్చేసి మనకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నైన్ సిక్స్టీ రూపీస్కి టూ మీటర్స్ టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వస్తుంది అండ్ ఇవన్నీ వచ్చేసి కోటా టైప్లు దుప్పట్టస్ ఉంటాయి కదా అవన్నమాట ఇది ఫోర్ ఎయిటీ రూపీస్ అలా ఉంది ఎక్కడ లేదని వెరైటీస్ అనేవి షాప్లో ఉంటాయండి ఒకసారి మీరు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా సరే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అట్లీస్ట్ షాప్ని వెరైటీస్ ఏమున్నాయని తెలుస్తుంది ఇవన్నీ కూడా పక్కన పెట్టిన బాక్సెస్ దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది రా సిల్క్ మెటీరియల్ అనుకుంటా చూడడానికి బాగుండే కాకపోతే ఇది వన్ మీటర్ అలా ఉందనుకుంటా మనం నార్మల్గా మీటర్ లాగా కట్ చేయించుకునే దానికి దీనికి చాలా ప్రైజింగ్ అనేది చాలా డిఫరెంట్గానే ఉంది డిజైనర్ వేర్వి అన్నీ ఎక్కువ అయితే లేవు మనం ఒకసారి కరెక్ట్గా చెక్ చేసి చెక్ చేసి తీసుకోవాలి ఇది మాత్రం చాలా బాగుండే దీని ప్రైజింగ్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది మీకు చూపిస్తున్నాను ఇక్కడ ప్రైజింగ్ కూడా ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ అలా ఉంది మనకు చిన్నపిల్లలు అలా ఉంటే ఇది లంగా ఓనీస్లా కుట్టిస్తే చాలా బాగుంటుంది ఇది మాత్రం దీని మీద వర్క్ కలంకారీ ప్రింట్ చాలా బాగొచ్చింది నేను మీకు ప్రైజింగ్ చెప్పడం మిస్ అవుతుండొచ్చు కాకపోతే మీకు ప్రతీది ప్రైజింగ్తో సహా అక్కడ నేను ఫ్యాబ్రిక్ అనేది మెన్షన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా రావాలి కదా అసలు ఏం ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఎంత ప్రైస్లో ఉన్నాయి అని మీకు ఒక ఐడియా రావడం కోసమే నేను ఈ వీడియో తీశాను ఇవి తీసుకొని పైన మనం క్రాప్ టాప్స్కి పైన బ్లౌజ్కి మనం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా దుప్పట్టాసు షిఫాన్ దుప్పట్టాస్ ఇవన్నీ మిర్రర్ వర్క్ లేస్తో వచ్చాయి అవి త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి అగేన్ ఇక్కడ మళ్ళీ ల్యావెండర్ కలర్ దుప్పట్ట ఆ దుప్పట్ట వచ్చేసి బాగుంది క్లాత్ మాత్రం చాలా బాగుంది ప్రైజింగ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ రేంజ్లో ఉంది ఆ ఫ్యాబ్రిక్ టచ్ అనేది మనం ఫీల్ అయితే దానికి అంత మనీ పెట్టచ్చు అనిపిస్తుంది అంత బాగుంది చూడ్డానికి చూడ్డానికి బాగుంది వేసుకుంటే మాత్రం ఇంకా అదిరిపోతి ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా ఇవి కొంచెం ఫంక్షన్ వేర్ ఆ టైప్లో దుప్పట్టాస్ అనమాట ఇది చాలా గ్రాండ్గా ఉంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది ఈ క్లాత్ మాత్రం టూ థౌజండ్ ఆరేంజ్లో ఉంది ఆ రెడ్ కలర్ది అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా నెట్ దుప్పట్టాస్ అలాగే ఆర్గాన్జా దుప్పట్టాస్ వీటిపైన కూడా మొత్తం లేస్ వర్క్ తో చాలా బాగా వచ్చింది చాలా గ్రాండ్ గా కూడా ఉంది ఇవి మనం లెహంగాస్ మీద పేర్ చేయొచ్చు అలాగే డ్రెస్సెస్ పైన కూడా మనం ఇది పేర్ చేయొచ్చు కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఈ గోల్డ్ కలర్ దుప్పట్టా మాత్రం నా ఫేవరెట్ అయిపోయింది అక్కడ ఉన్న వాటిల్లో నాకు ఇది చాలా నచ్చింది అది లైన్స్ లాగా వచ్చింది సింపుల్ గా ఉంది అలాగే గ్రాండ్ లుక్ కూడా ఉంది దానికి అండ్ ఈ సైడ్ మొత్తం కూడా ఇవన్నీ జార్జెట్ దుప్పట్టాస్ కానీ షైనింగ్ మాత్రం చాలా బాగుంది మనం నార్మల్గా మీషోలో అలా చూస్తే మనకి ఇంత షైనింగ్ అయితే రాదు ఒకవేళ తీసుకుంటే దీనికి మాత్రం చాలా షైనింగ్ ఉంది అలాగే వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది నాకైతే ఈ దుప్పట్టాస్కి ఆ ప్రైస్ పెట్టచ్చు అని అనిపించింది ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంది మీకు వీడియో బోర్ కొడుతుండొచ్చు ఎందుకంటే నేను స్పీడ్గా వీడియో తీయలేదు ఎందుకంటే మనకు కలర్స్ ఫ్యాబ్రిక్స్ వెరైటీస్ అర్థం కావడం కోసమే నేను ఇలా స్లోగా చెప్తున్నాను ఈ గోల్డ్ కలర్ దుప్పట్ట వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంది నాకు ఇది కొంచెం ప్రైజీగానే అనిపించింది చూస్తుంటే ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా సరే ఇక్కడ మనకు దుప్పట్టాస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కలంకారి బనారస్ జార్జెట్ అలా అన్ని టైప్స్లో ఉన్నాయి ఈ శారీ మాత్రం నాకు చాలా నచ్చింది ఆ కలర్ కానీ వచ్చిన లేస్ కానీ చాలా బాగుంది అది అది ఎయిట్ నైంటీ రూపీస్ ఆ రేంజ్లోనే ఉండే కానీ చాలా బాగుంది నేను నార్మల్గా మీషోలో అలా చూస్తే ఆ ఆ శారీకి చాలా ఎక్కువ ప్రైజే ఉండే అండ్ క్వాలిటీ కూడా అంతేం బాగాలేదు కానీ ఈ శారీ మాత్రం చాలా బాగుంది ఆ వైలెట్ కలర్ది దాని మీదకి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ వైట్ కలర్ బ్లౌజ్ కానీ మనం పేర్ చేయొచ్చు ఒక చిన్న చిన్న పార్టీస్కి మనం అది కట్టుకొని వెళ్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అవుతాం అక్కడ ఇదైతే ప్లెయిన్ శారీ దీనికి నాకు మాత్రం కాస్ట్ ఎక్కువే అనిపించింది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మనం లాంగ్ ఫ్రాక్స్కి అలా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ తీస్తున్న శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అంటే ఆ ప్రింట్ కానీ ఆ ఫ్యాబ్రిక్ కానీ స్మూత్గా ఉంది ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ నైంటీ ఫైవ్ సారీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కానీ ఆ క్లాత్కి ఆ క్వాలిటీకి దాని మీద వచ్చిన ప్రింట్కి కానీ అది చాలా వర్త్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి కట్ పీసెస్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అలా ఉంటాయి దీంట్లో కట్ పీసెస్ ఇవన్నీ ర్యాక్లోనే ఉంటాయి పక్కదా సో నేను మెయిన్గా వెళ్ళింది మాత్రం ఈ కట్ పీసెస్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ స్ట్రేట్ కట్ కుర్తీస్ కోసం నేను తీసుకోవడానికి వెళ్ళాను ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే ఇది జస్ట్ వన్ పాయింట్ సిక్స్ మీటర్స్ అలా ఉండే తీసుకొని ఏం యూజ్ అనిపించింది కానీ చూడడానికి మాత్రం చాలా గ్రాండ్గా ఉంది టూ మీటర్స్ అలా ఉన్నా నేను తీసుకునేదాన్ని ఇది నాకు ఇలా రెడీమేడ్ డ్రెస్సెస్ కన్నా కూడా నాకు ఇలా ట్రెడిషనల్గా ఇలా తీసుకొని స్టిచ్ చేయించుకోవడమే నాకు చాలా ఇష్టం సో నేను అన్నీ కూడా ఇందులో తీసుకున్నాను నేను ఇందులో ఏం తీసుకున్నాను అనేది కూడా ఒక వీడియో చేస్తాను దీని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి మీరు ఈ కట్ పీసెస్ అన్నీ వచ్చి కూడా మనకు రా సిల్క్ క్లాత్లో అండ్ జ్యూట్ అలాగే బనారసీ క్లాత్లో అండ్ కాటన్లో అలా చాలా టైప్స్లో ఉన్నాయి క్లాత్స్ మాత్రం చాలా వర్త్ ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి వీటిని తీసుకొని మనం కుర్తీస్లోనే కాదు మనం ఫ్రాక్స్లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు టూ అండ్ హాఫ్ మీటర్స్ మనకు సరిపోతుంది మిడి లెంత్ ఫ్రాక్కి ఇందులో ఒక కుర్తీ తీసుకొని చున్ని తీసుకొని మనం లెగిన్తో పేరప్ చేసామంటే ఒక ట్రెడిషనల్ వే డ్రెస్ లాగా మనకు రెడీ అవుతుంది ఈ కట్ పీసెస్లో మాత్రం చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే ఏది తీసుకోవాలో నాకు అర్థం కాలేదు అండ్ ఇక్కడ ఇలా చికెన్ కారీ ప్రింట్లో కూడా ఉన్నాయి ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ సారీ టూ పాయింట్ ఫోర్ జీరో మీటర్స్ అలా వచ్చింది టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తే నేను తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ సరిపోకపోతే వేస్ట్ అవుతుంది కదా అని వదిలేశాను అక్కడే అండ్ ఇది కూడా చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది ఇది కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా శారీస్ అన్నమాట మనం ఇలా లైన్స్లో మనం మీషోలో మీషోలో చాలా చూసాం ఇలాంటి శారీస్ కూడా కాకపోతే ఇక్కడ ప్రైజింగ్ వచ్చేసి ఇది ఫోర్ నైంటీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది కాకపోతే క్వాలిటీ కానీ షైనింగ్ కానీ మనకు చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇవన్నీ కూడా మనం శారీస్లా తీసుకొని ఒక టూ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా కట్టుకొని శారీస్ తర్వాత డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తుంటే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది పేస్టల్స్ కావాలంటే పేస్టల్స్ డార్క్లో కావాలంటే డార్క్లో నాకు ఈ శారీ మాత్రం చాలా నచ్చింది ఇది మంచి ఎల్లో కలర్లో ఉంది హల్దీస్కి అలా ఆ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీసే ఉండే మనకు దీని మీదకి ఏ ఎలాంటి బ్లౌజ్ పేర్ చేసినా సెట్ అయిపోతుంది ఒక టూ టైమ్స్ దీన్ని ఇలా శారీలా కట్టుకున్న తర్వాత మనం లాంగ్ గౌన్లో స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటుంది ఇది ఇక్కడ ఉండే శారీస్ అన్నీ కూడా నాకు చాలా నచ్చాయి అంటే ఆ ప్రైస్కి మనం అంత పెట్టొచ్చు అనిపించింది ఆ క్లాత్కి ఆ మెటీరియల్కి నేను కట్ పీసెస్ కోసం మాత్రమే వచ్చాను కాబట్టి నేను ఓన్లీ కట్ పీసెస్ మాత్రమే తీసుకుందాం అనుకున్నాను ఇలా ఏది నచ్చినాయి కానీ సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవి తీసుకుందామని అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఒక బడ్జెట్ మనం దానికోసం పెట్టుకున్నాం కాబట్టి అవి వాటికే ఉండాలి అనేసి నేను అనుకున్నాను అండ్ ఇది వచ్చేసి కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఇది బాక్స్ పీస్లో పక్కన బాక్స్లో వేసి ఉన్నారు ఇది టూ టూ పాయింట్ వన్ ఫైవ్ ఆర్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉన్నట్టుంది ఇది కూడా ఇది కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లోనే ఉంది ఈ గోల్డ్ వచ్చేసి హాఫ్ మీటర్ అంతే ఉంది ఇది ఇది మీరు ఫస్ట్ కట్ చేయించుకునే ముందు ఒకసారి ఈ బాక్స్ బాక్స్లలో వేసున్నవి ఒకసారి చెక్ చేయండి అంటే దీంట్లో వెతికితే ఇంకా మంచి మంచివి దొరుకుతున్నాయి అంటే తక్కువ బడ్జెట్లో చూడాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట అగేన్ ఇక్కడ చూడండి మళ్ళీ నేను లావెండర్ కలరే పిక్ చేస్తాను ఇది మాత్రం నేను తీసుకుందామని అనుకున్నాను గాయస్ ఇది నేను నిజంగా తీసుకుందామని అనుకున్నాను కాకపోతే ఇది జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది దాన్ని నేను ఏం చేసుకోవాలి ఒక బ్లౌజ్లో స్టిచ్ చేసుకుంటే మళ్ళీ ఎక్కువైపోతుంది దీని ఫ్యాబ్రిక్ ఎటు కాకుండా మిగిలిపోతుంది అని చెప్పేసి మళ్ళీ దీన్ని వదిలేశాను నేను మాత్రం నార్సింగ్లో ఎక్కువ ప్రైజెసే ఉంటాయని మాత్రం అనుకోకండి నేను చూపించాను కదా ఇందాక దుప్పట జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీసే ఉండి మనం అలా చెక్ చేస్తే మనకు తక్కువ ప్రైజెస్లో కూడా మనకు దొరుకుతాయి చూస్తే అండ్ ఈ శారీస్ అన్నీ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఈ శారీసే ఉండి నేను ఫస్ట్ అది వీడియో క్లిప్ తీయలేదు ఇది లాస్ట్ వెళ్ళేటప్పుడు తీశాను ఈ శారీస్ అన్నీ వచ్చేసి కూడా ఫోర్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి మీకు వీడియో సరిగా క్లారిటీ లేకపోవచ్చు అంటే నేను కరెక్ట్గా చూపించలేకపోవచ్చు ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని సపోర్ట్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం ఇంకా బాగా తీయడానికి నేను ట్రై చేస్తాను ఈ శారీస్ ఫ్యాబ్రిక్స్ అన్నీ వచ్చి కూడా చాలా స్మూత్గా ఉన్నాయి మనం సింపుల్గా ఇంట్లో వేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా వీటిని వేసుకోవచ్చు అంత గ్రాండ్గా ఉన్నాయి అలాగే సింపుల్గా కూడా ఉన్నాయి ఈ శారీ ఇక్కడ నేను నచ్చి చూస్తున్నాను జస్ట్ సెవెన్ థర్టీ రూపీస్ ఉంది మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంటుంది అండ్ ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి అక్కడ వేసి ఉండే ఇది జస్ట్ ఫోర్ టెన్ రూపీస్ కానీ క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉండే కాటన్ అన్న ఫీల్ లేకుండే కానీ కాటన్ అది కానీ చాలా స్మూత్గా ఉంది క్లాత్ మాత్రం అండ్ ఇవన్నీ వచ్చేసి మనం మీటర్లాగా కట్ చేసి ఇస్తారు కదా ఆ ఫ్యాబ్రిక్స్ అన్నమాట అవన్నీ కూడా నేను అన్ని సెక్షన్స్లోకి వెళ్ళి వీడియో తీయకపోవచ్చు కానీ నాకు వీలైనంత వరకు అయితే నేను వీడియో తీశాను ఇవన్నీ కూడా కట్ పీసెస్ కట్ చేసి ఇస్తారు కదా మీటర్ వైజ్ ఇవన్నీ కూడా అవే అన్నమాట ఈ మిర్రర్స్ది సిక్స్ హండ్రెడ్ పర్ మీటర్ అలా ఉండే ఇందాక నేను చూసాను కదా బ్లూ కలర్ సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్ ఇది కూడా ఇవన్నీ వచ్చేసి కూడా బాందేని దుప్పట్టాసే సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇది వచ్చేసి మన కింద దానికి కింద పట్టు క్లాత్ వేస్తారు కదా అదన్నమాట అంచు టైప్ మీరు కొంచెం స్లోగా చూసినట్టయితే నేను ప్రైజెస్ అన్నీ ట్యాగ్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తూనే వీడియో తీశాను కరెక్ట్గా చెక్ చేయండి మీరు ఆల్రెడీ కట్ చేసి పెన్నవి నారాయణపేటలో కూడా ఉన్నాయి ఇవి మనం కుర్తీస్లో స్టిచ్ చేయించుకోవచ్చు అది చికెన్ కార్ ఇది అయితే నాకు చాలా నచ్చింది కానీ ఇది అట్లీస్ట్ టూ మీటర్స్ కూడా లేదు వన్ వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ సిక్స్ ఆ రేంజ్లో ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది నాకు తీసుకోవాలని చాలా అనిపించింది అది కానీ మళ్ళీ సరిపోదు కదా వేస్ట్ అయిపోతుందని మళ్ళీ అది వదిలేశాను కిడ్స్ అలా ఉంటే మాత్రం ఇవి తీసుకొని వాళ్ళకు పైన బ్లౌజెస్లా మనం స్టిచ్ చే స్టిచ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి శారీ ప్లస్ బ్లౌజ్ థర్టీన్ నైంటీ రూపీస్ అలా ఉంది కలంకారీ బ్లౌజ్ ఇది చాలా బాగుంది చూడ్డానికి మాత్రం అండ్ ఇక్కడ వచ్చేసి నారాయణపేట ఉన్నాయి నారాయణపేట త్రీ నైంటీ రూపీస్ అలా ఉంది పర్ మీటర్ ఇవన్నీ కూడా కట్ కట్ చేసిస్తారన్నమాట మీటర్ వైజ్ ఫ్యాబ్రిక్ మనకి ఏది కావాలంటే మనకు పింట్రెస్ట్లో మనము చూసి కూడా మనం వీళ్ళకు ఐడియాస్ చెప్తే దాన్ని బట్టి వాళ్ళ ఫ్యాబ్రిక్స్ కూడా చూసిస్తారు ఇవన్నీ కూడా ఆర్గాంజా సాటిన్ క్లాత్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు కనుక ఈ వీడియో డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్